అందరికీ నమస్కారం. వెల్కమ్ టు రాయసం హెడ్ ఛానల్. ప్రతిరోజు మనం చేసే భగవద్గీత పారాయణలో భాగంగా ఈరోజు 5వ అధ్యాయంలోని 17 నుండి 20 వరకు ఉన్నటువంటి శ్లోకాలు అలాగనే వాటి భావాలు మీ ముందుంచబోతున్నానండి. ఓం నమో భగవతే వాసుదేవాయ. तद्बुद्धयस्तदात्मानः स्तन्निष्ठास्तत्परायणाः गच्छन्य पुनरावृत्तिं ज्ञाननिर्दूतकल्मषाः. तद्बुद्धयस्तदात्मानः स्तन्निष्ठास्तत्परायणाः गच्छन्य पुनरावृत्तिं ज्ञाननिर्दूतकल्मषाः. बुद्धि मनस्सु श्रद्ध आश्रयम् अन्नी कूडा भगवंतुनिपै लग्नमैनप्पुडु मनिषि परिपूर्ण ज्ञानं द्वारा कल्मषाल नुंडि पूर्तिगा शुद्धिपडिनवाडै आ विधंगा नेरुगा మోక్ష మార్గంలో ప్రయాణిస్తాడు. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండితాః సమదర్శినః. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని सुनिचैव स्वपाके च पंडिताः समदर्शिनः. विनम्रुलैन योगुलु निजमैन ज्ञानबलंतो विद्या विनय संपन्नुडैन ब्राह्मणुनि गोवुनु एनुगुनु कुक्कनु कुक्कमांसं तिनेवाडिनि समदृष्टितो चूस्तारु. इहैव तैर्जितः सर्गो येषां साम्ये स्थितं मनः निर्दोषं हि समं ब्रह्मा तस्माद् ब्रह्मणि ते स्थिताः. इहैव तैर्जितः सर्गो येषां साम्ये स्थितं मनः निर्दोषं हि समं ब्रह्मा तस्माद् ब्रह्मणि ते स्थिताः. ఎవరి మనస్సులు సమానత్వములో సమచిత్తతలో నెలకొని ఉన్నాయో వారు అదివరకే జన్మ మృత్యు స్థితులను జయించినట్టి వారు వారు బ్రహ్మములాగా దోషరహితులు. ఆ విధంగా వారు అది వరకే బ్రహ్మములో స్థితులై ఉంటారు. న ప్రకృష్యే ప్రియం ప్రాప్య నోద్విజే ప్రాప్య చ ప్రియం స్థిరబుద్ధి స్థిరబుద్ధిరసం మూఢో బ్రహ్మవిత్ బ్రహ్మణి స్థితః. న ప్రకృష్యే ప్రియం ప్రాప్య నోద్విజేత్ ప్రాప్య చ ప్రియం స్థిరబుద్ధిరసం మూఢో బ్రహ్మవిత్ బ్రహ్మణి స్థితః. ఏదైనా ప్రియమైనది లభించినప్పుడు ఉప్పొంగడము గాని అప్రియమైనది కలిగినప్పుడు శోకించడము గాని చేయనివాడు స్థిరమైన బుద్ధి కలిగినవాడు మోహరహితుడు భగవద్విజ్ఞానము తెలిసినవాడు అయిన వ్యక్తి అదివరకే బ్రహ్మములో నెలకొని ఉంటాడు. ఇంతటితో ఈరోజు పారాయణ ముగిస్తున్నానండి. మీకు గనుక ఈ ఆడియో నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగనే ఏవైనా ఉచ్చారణ దోషాలు ఉన్నట్లయితే నాకు తెలియపరిస్తే నేను వాటిని సరిచేసుకుంటానని మనవి చేసుకుంటున్నాను.
అలాగనే మీ అందరి బ్లెస్సింగ్స్ని కామెంట్ రూపంలో నాకు అందిస్తారని ఆశిస్తున్నాను. ఆ భగవంతుని కృపాకటాక్షములు మనందరిపై ఎల్లవేళలా ఉండాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.